భయరోగహరణం శ్రీసాయి స్మరణం కరుణాసముద్రం శ్రీసాయి వదనం శ్రీసాయి శరణం శ్రీసాయి శరణం. టైగర్, సీదిస్, ఇప్పుడు నువ్వు శ్రీకారం చుట్టాల్సింది ఈ నగరానికి. గతంలో బాంబే, కలకత్తాల్లో బాంబులు పేల్చి జనజీవనాన్ని గజగజలాడించారు. కానీ ఇప్పుడు ఈ నగరాన్ని ధ్వంసం చేయడం అంత సులభం కాదు. నీకోసం ఇండియన్ సిబిఐ తీవ్రంగా గాలిస్తుంది. నువ్వు ఆ నగరానికి వెళ్ళి ముందు అక్కడి రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచు. ఎంత ఖర్చైనా సరే నగరం నడిబొడ్డున ఒక అధునాతన భవనాన్ని కట్టుకుని ప్రపంచంలో ఎక్కడికైనా మాట్లాడేది శాటిలైట్ సిస్టమ్ అవచ్చు. బాస్ దావూద్ నుంచి ఆర్డర్స్ అందిన వెంటనే ఆ నగరం బాంబులతో దద్దరిల్లిపోవాలి. గతంలో ఒక మహానగరం ఇక్కడుండేదని జనం చెప్పుకోవాలి. సార్, పోలీస్ ఖతమ్ కర్ దో సబ్ కుచ్, నేస్త నబూద్ కర్ దో. సార్ అస్లా నహీ, డిస్ట్రాయ్ ద పోలీస్. Thank you.
ఈ ఏరియాలో స్మగ్లింగ్ జరగడం మామూలే సార్. కానీ ఈసారి పెద్ద మొత్తం ఆయుధాలతో అటాక్ చేస్తారని ఊహించలేదు. జరిగింది ఏమిటో తెలుసుకోవడానికి ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలలేదు. ఇక నోటరీ స్మగ్లర్స్ అందరిని ఎంక్వైరీ చేయడానికి This is not a common smuggling activity. I have never seen such a worse cruel atrocity in my career. Immediately inform the Coastal Guard and CBI. నీ నోట్లో ఆ మాట రాకూడదు. లోకం తెలియని పసిపిల్ల భారతి, నువ్వే కదా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. బాగానే చూసుకుంటున్నాను, చూసుకుంటాను కూడా. అమ్మా, అక్కం తిట్టద్దమ్మా, అక్క మంచి అక్క తెలుసా? నువ్వు రాక్కమ్మని ఆడుకుందా. చూసారుగా అమ్మా, అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకటైపోయారు. సుమను భారతి అక్కలాగా కాదమ్మా, అమ్మలాగా చూసుకుంటుంది. నాకు తెలుసు జేమ్స్, అయినా పిచ్చిది అనగానే భరించలేకపోయాను. చేయి వండుతుంది ఊదో. సార్, మొన్నటి సారా గొడవల్లో మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళని కోర్టు బయట అందరూ చూస్తుండగా మన వాళ్ళు లేపేశారు. ఈ కేసు చిత్రలేఖ గారి దగ్గరికి వెళ్ళింది. ఆవిడ స్ట్రిక్ట్ ఆఫీసర్ అని అందరికీ తెలుసు. సీఎం గారు తలుచుకుంటే మనకు సహాయం చేయొచ్చు. కానీ ఆయన మీ అడ్డు తొలగించుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ అని చూస్తున్నారు. నిజంగా ఈ కేసులో మీకు ప్రమేయం ఉందని తెలిసిందో జనం మనల్ని రాళ్లతో. ఆ చిత్రలేఖకి నేనెవరో తెలుసా? ఏమిటి గోవిందయ్య, ఆటలాడుతున్నావా? చూడు, నన్ను సీఎం గారు అని పిలవక్కర్లేదయ్యా, ముద్దుగా శ్రీరామచంద్రమూర్తి అని పేరు పెట్టుకున్నాను. మళ్ళీ పాత పేరుతో పిలుస్తావేంటి? పాతవన్నీ నువ్వు పాతేయొచ్చు, కానీ నాకు పాతవంటే చాలా ఇష్టం. అందుకని ఇంకా హంతకుడుగానే ఉండిపోయి పాత వృత్తిని చేపట్టి కోర్టు ముందు మనుషులను చంపుతావా? నువ్వనేది నాకు అర్థం కాలేదు. తెలుగులోనే చెప్పాడుగా, తెలుగు కూడా అర్థం కావట్లేదా? కర్మ కర్మ, ఏ మంత్రులో ఏ మనుషులో. మన ఇద్దరికి ఆల్రెడీ కోల్డ్ బార్ ఉంది. ఈ సాకుతో నన్ను క్లోజ్ చేయాలనుకోకు. అసలు నువ్వేంటయ్యా పెద్ద యోగ్యుళ్ళ మాట్లాడుతున్నావు? నీ యోగ్యత గురించి నాకు తెలీదా? మీ మామగారి పేరుతో బ్రిడ్జి కట్టావు, అదే బావ పేరుతో పడగొట్టావు, మళ్ళీ అత్తగారి పేరుతో టెండర్ వేసావు. నిజానికి అక్కడ అసలు నదే లేదు. ఇక చూడు, మనమంతా చచ్చిన వాళ్ళ పేరుతో ఓట్లు వేయించుకొని బతుకుతున్న వాళ్ళం. ఉన్నంత వరకు దొరికింది దోచుకోవటమే మన పని. నువ్వు నా కట్టు రావద్దు, నేను నీ కట్టు రాను.
నా సీట్లో కూర్చొని చూడు, నీకే తెలుస్తుందయ్యా. నేను కూర్చోనన్నానా? నువ్వే కదయ్యా కుర్చీ ఖాళీ చేయనన్నావు. ఏ రామచంద్ర, వీడు చెప్పాడు వాడు చెప్పాడు నా మీద యాక్షన్ తీసుకున్నావు. నేను చాలా మంచివాణ్ణి, నన్ను చెడగొట్టక, నన్ను హంతకుణ్ణి చేసావు. మోసగాడిని చెయ్యకు, నా చేతిలో నువ్వే మోసపోతావు. మన పార్టీలో 30 మంది ఎమ్మెల్యేలు నా కులస్తులున్నారు, వాళ్ళని తీసుకుని నేను బయటికి పోతే నీ పని క్లోజ్. నేను రాచపీను గాని ఒంటరిగా వెళ్ళను, జంటగానే వెళతాను. అర్థం కాలే? నేను మంత్రి కాదనుకో, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు. టేక్ కేర్. చెడ్డ జనం, చెత్త జనం, అసలు ఇదంతా ఇవ్వాలని వచ్చింది. ఎందుకురా పాపం జనాన్ని తిడతావు? అది కాదు బావా, మనం ఒకసారి మంత్రి అయితే లైఫ్ లాంగ్ ఆ పదవి మనకే దక్కుద్దంటే మనం తప్పు చేస్తామా? హీరోల పిల్లలు హీరోలు అయినట్టు మంత్రుల పిల్లలు మంత్రులు అవుతారని ఖచ్చితంగా ఎవరైనా చెప్పగలిగితే మనం ఇలాంటి ఏదో పనులు చేస్తామా? చెయ్యం. ఏంటరా రాను రాను, నువ్వు మాట్లాడేది ఒక్క ముక్క కూడా అర్థం కావట్లా, గవర్నమెంట్ గెజెట్ లాగా. అది కాదు బాబా, 300 మంది ఎమ్మెల్యేల్లో 250 మంది మనకుంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చునేవాళ్ళం, 275 మంది మనకుంటే కాళ్ళు పారదప్పుకుని హాయిగా పడుకునేవాళ్ళం. కానీ అటు ఇటు కాకుండా 160 మందికి మనకి, 140 మందికి వాళ్ళకి ఓట్లు గుద్ది మనల్ని గోడ కూర్చేసుకునేలా చేసింది చెత్త జన్మే కదా. అసలు ఈ 10 సీట్ల పితలర్కమల్లే కదా ఇదంతా. ఆ పొజిషన్ వాళ్ళని తిట్టలేకపోతున్నాం, మన పొజిషన్ కాపాడుకోవడానికి టెన్షన్ పడిపోతున్నాం. అందుకే సాక్షికాలు పట్టుకునే బదులు ప్రతివాదికాలు పట్టుకోవడం బెటర్ బావా. పట్టుకోవడానికి మన సిద్ధమేనయ్యా, అది మనకి వెనతో పెట్టిన విద్య కదా, కానీ లెగ్స్ దొరకద్దు బావా. అపోజిషన్లో నాకు తెలిసిన ఎమ్మెల్యేలు 30 మంది ఉన్నారు, చాలా మంచి వాళ్ళు. మన గ్రూప్ లోకి వచ్చేస్తారా? వాళ్ళ తప్ప మిగతా వాళ్ళు వస్తారు, కానీ ఖర్చు అవుతుంది బావా. ఎంత? తలకు 1 కోటి 30 కోట్లే. అంత డబ్బే? రేట్లు పెరిగే మరి. అసెంబ్లీ సమావేశాల్లో విసురుకునే టమాటాలకే రేట్లు పెరిగినప్పుడు అసెంబ్లీలో కూర్చునే ఎమ్మెల్యే రేట్లు పెరగవా? కానీ అంత డబ్బు గవర్నమెంట్ ఖజానాలోనే లేదే. మనం ఉండనియద్దు. అదే మరి, ముళ్ళు లేని గడియారం గంటలు కొట్టినట్టుగా టంగు టంగుమని కొట్టద్దు. ఏదన్నా సలహా ఉంటే చెప్పి తావచ్చు కదా. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్లే చోట ఒకటి ఉంది, చూపిస్తా పదా. సార్, మిమ్మల్ని చూడడానికి ముఖ్యమంత్రి శ్రీరామచంద్రమూర్తి గారు వచ్చారు. చేతులు సీఎంబి రాష్ట్ర పరిధియకు. నమస్తే. ముప్పై మంది ఎమ్మెల్యేల్ని కొనడానికి 30 కోట్ల రూపాయలు నీకు కావాలి. మీరు ఆవలించకుండానే పేగులు లెక్క పెడతారని విన్నాం, కానీ మీ లెక్కలో చిన్న తప్పు. రే బాలరాజు, నువ్వు ఉండు బావా, దేవుళ్ళ వరమేసినట్టు పూజారులు ఆట వస్తాం ఎందుకు? ఆ డబ్బు సరిపోదండి, 30 కోట్ల 25 వేలు కావాలి. ఎందుకో? 30 కోట్లు ఎమ్మెల్యేలకు, 15 వేలు నాకు. మా మరదలు పెళ్ళి నీకు చెప్పాను, నువ్వు ఒప్పుకున్నావు కదా. నేనెక్కడ ఒప్పుకున్నాను రా. నువ్వు ఒప్పుకున్నావులే, టెన్షన్లో నీకు గుర్తుండదు. నీకే పెద్ద సముద్రాలు కావాలి, నా కాలం కూడా అక్కర్లేదు, చిన్న గుంట అది కూడా ఒప్పుకుని ఇవ్వా. ఓకే శాంక్షన్. అబ్బా గుప్పన కొట్టింది బాబు సార్. నీ అబ్బా టైం దొరికితే చాలు, ముళ్ళు లేని గడియారం గంటలు కొట్టినట్టుగా టంగ్ టంగమని కొడతా ఉంటావు. సారా కూడా ఆయన వ్యాపారమే కదా. మర్చిపోయాను బావా. ఏంటట్టా చూస్తున్నావు? 500 నోట్ల కళ్ళు ఉంటే తీసేద్దామని. ఎందుకు? మా వాళ్ళ గురించి మీకేం తెలుసు, గుర్రపులు ఎద్దైనా చేతి నిండి ఉండాలి. నోట్ల విలువ వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి సైజు ముఖ్యం కానీ వేలు ముద్రగాలు నీ సేన బాపతు. అయితే అన్ని 1 రూపాయి నోట్లు ఇవ్వనా? ఏదో మాట వరుస కంటే మమ్మల్ని నిజంగానే ముష్టలు చేస్తా. నాకు గాంధీ పార్క్ కావాలి. అయ్యో బావ, ఒక టైం పంపెట్టాడు కూర్చో. అది అసలే సిటీలో ముఖ్యమైన ప్లేస్ ఇప్పుడు ఎలాగా? నువ్వు ఉండరా, నేను మాట్లాడతా కదా. ఏమంటే అది ఇంకా పార్క్ అనుకుంటున్నారా? చిచ్చి పబ్లిక్ ప్లేస్ అండి బాబు, అక్కడ అన్ని గుడిసెలు అంత లేబరం. అది మీకు సూట్ కాదు కానండి, ఆల్టర్నేటివ్ ఇంకో స్థలం చూపిస్తాను. నాకు అదే స్థలం కావాలి. చూసావా, కొండకి ఎంట్రుకు 3 ఇది లాగడం అంటే ఇదే. కుక్కకి బిస్కెట్ పడేసినాడు 30 కోట్లు, మన మొఖాన పడేసి 300 కోట్లు ఖరీదు చేసే స్థలానికి పెడుతున్నాడు ఎర్త్. అయితే కుదరదని చెప్పనా? చెప్పద్దు.
అదే మన బాబు గారి సొమ్ము కాదు కదా. అయితే కుదరదండి, మీ డబ్బు మీరు తీసుకోండి. మన అవసరం కోసం వచ్చాం. ఒక్క ఓకే ఏంటి? డబల్ ఓకే, డబల్ ఓకే. సంతోషం, బిజినెస్. రండి టీ తాగి వెళ్తున్నాయి. డబ్బు చూపించి గాంధీ పార్క్ అడిగాడు, ఇప్పుడు టీ కని పిలిచి ఏకంగా సెక్రటేరియట్ అడుగుతాడేమో. అడగనే, అది మాత్రం మన బాబుగారు సొమ్మా. టీ టీ. భయపడకండి, అది కేక్. తినండి తినండి. ఒకవేళ గాంధీ పార్క్ నాకు దక్కకపోతే ఈ కేక్స్ కి బదులుగా మీ ఇద్దరి తలలు ఉంటాయి ఇలాగా. గవర్నమెంట్ కి గాంధీ పార్క్ అమ్మాల్సిన అవసరం వచ్చింది. నో ఐడియా మేడం, దాన్ని సీఎం గారు కూడా అప్రూవ్ చేశారు. సీఎం గారు అప్రూవ్ చేశారా? ఎవరైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు, అందుకే తెలియచేసి ఉంటారు. నగరం నడుమధ్యలో ఉన్న ఇంత పెద్ద స్థలాన్ని 500,000 అమ్మడం అనేది రెడిక్యులస్. ఇట్స్ నాట్ అడ్వైసబుల్. నేను ఒప్పుకోవటం లేదని చెప్పి ఫైల్ హియరింగ్ పంపించండి. ఆదిశేషు గురించి చాలా కంప్లైంట్స్ వచ్చాయి కదా, వాటన్నిటిని కలెక్ట్ చేసి రిపోర్ట్ రెడీ చేయండి. ఏమిటి పద్మనాభం? ఆ హోమ్ సెక్రటరీ మీరు పంపించిన ఫైల్ మీ సిగ్నేచర్ చేయకుండా తిప్పి పంపిస్తుంది సార్. ఎవరు రాదే? చిత్రలేఖ, ఐఏఎస్. కుటుంబం ఉందా? ఉంది సార్, భర్త, ఇద్దరు కుమార్తెలు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి, అందుకే విడివిడిగా బతుకుతున్నారు. చిన్నమ్మాయి పిచ్చిది, మానసికంగా అడగలేదు. ఇకపోతే పెద్దమ్మాయి మన కాలేజీలోనే చదువుతుంది. పేరు భారతి. భారతి. ఏంటి, నీ కోసం ఇంత కష్టపడి ఫైట్ చేస్తే కనీసం థాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? థాంక్సా? నువ్వు చేసిన నిర్వాకానికి థాంక్స్ ఒకటి. అసలు ముందు నిన్ను తనాలి. నన్న? నేనేం చేశాను? చేసిందంతా నువ్వే కదా. నువ్వు లేటుగా రావడం వల్లే ఇదంతా జరిగింది. నాలాంటి అందమైన ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఏ మగాడికైనా కన్ను చెదురుతుంది, గుండె అదురుతుంది. అఫ్ కోర్స్ నీలాంటి వాడికి తప్ప. ఏ, నే మగాణ్ణి కదా, నిన్ను చూస్తే నాకు కన్ను చెదురుతుంది, గుండె అదురుతుంది. పట్టుకో పట్టుకో పట్టుకో. ఎందుకు? నీకు ఇప్పటికైనా బుద్ధి వచ్చినందుకు అర్జెంటుగా వెళ్ళి ఆ రౌడీలకు థాంక్స్ చెప్పొస్తాను. నిన్ను. నమస్కారం అమ్మా. నమస్తే నమస్తే. సార్ ఎక్కడ? బయటికి వెళ్ళారు. కాబోయే భార్య రా. టోపీ తీవియా. టోపీనా? ఇవ్వయ్య అంటే. ఏయ్ బరింతి, వద్దమ్మా పరుగుతుంది. ఆయుడి మొఖానికి తోడు పరువు ఒకటి. రేయ్ పిచ్చి పిచ్చిగా వాగా ఉంటే పళ్ళు రాళ్ళ కొడతాను, జాగ్రత్త. ఏమయ్యా ఓడిపోయావు కదా, ఇంకా పరువు మర్యాదలు ఏమిటి? తీ బరా, తొందరగా ఇప్పు ఇప్పు. కాసుకోండి లోపల బయట.
బల్ల మీద డబ్బులేలు వేరేస్తున్నారు కదా కావాలి. నాది లోపల పది రూపాయలు, నాది బయట పది రూపాయలు, నాది ఐదు, నాది పది, నాది లోపల ఇరవై, లోపల యాభై, నాది ఇరవై. ఓకే ఓకే ఓకే, బయట పది రూపాయలు. ఏమన్నా కట్టేవాళ్ళు ఉన్నారా? ఏమైనా కానిస్టేబుల్ నువ్వు కడతావా? డబ్బులు లేకుండా డబ్బు పోయింది, దండ పెడతాను. నిధి గ్రంథం వెయ్యి, వెయ్యి నిధి గ్రంథం వెయ్యి, పన్నెండు, ఓకే వెయ్యి, వెయ్యి. ఎలా ఉంది ఇది? పోలీస్ స్టేషన్ క్లబ్. క్లబ్బే నన్ను రమ్మని నీ పాటు నువ్వు వెళ్ళిపోతే ఏమిటర్థం? నేను రమ్మన్నానా? రమ్మన్నావని అనుకున్నాను. నువ్వు రావడానికి లేట్ అయిందా? లోన వాళ్ళు బయటకు రమ్మన్నాను, వాళ్ళు లోన బయట ఆడుకుందావా అని అడిగారు, అదే ఆడుకుంటున్నావు. ఇప్పుడు మనం అమ్మాడి ఓ అమ్మాడి, గుల్ గులాబి గుమ్మాడి, నువ్వంటే ఓ ఎమ్మో ఎమ్మయ్య సట, ఓకే అంటే లాగిద్ద లవ్ల సట. చిలక లవ్ రసగుళిక వస్తే బస్తీ చూడదా? అమ్మాడి ఓ అమ్మాడి, గుల్ గులాబీ గుమ్మాడి, నువ్వంటే ఓ ఎమ్మో ఎమ్మయ్య సటం. కష్టాలు వచ్చినప్పుడు తిరుపతి వెంకటేశ్వరుడికి తలనీలాలు నిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకుంటారు. కష్టాలు తీరిపోగానే ఆయన మర్చిపోయి బొచ్చే కథ పోయింది అనుకుంటారు. మీలాంటి వాళ్ళకి చావు దెబ్బ తగిలితే గాని ఈ ఆదిశేషు గుర్తుకు అంత మాటనకండి. గవర్నమెంట్ అంటూ ఉన్నంత వరకు, ఎలక్షన్లు అంటూ ఉన్నంత వరకు మిమ్మల్ని మేము మర్చిపోతామా? తప్పు కదండి. మర్చిపోకపోతే
గాంధీ పార్క్ ఇంకా ఆదిశేషు పేరున మారలేదే, కానీ డబ్బు మాత్రం మింగేశావు. ఆదిశేష్ గారు, నేను పెట్టాల్సిన సంతకం స్ట్రాంగ్ గా పెట్టేశానండి, కానీ ఆ చిత్రలేఖ ఐఏఎస్ లేదు, ఆవిడ గారే ఇంతవరకు పెన్ను కూడా బయటకు తీయలేదు, ఒకవేళ తీసినా ఇంక అయిపోయింది అంటుంది. కాబట్టి మీరు కూడా నా పొజిషన్ ఏంటో కొంచెం అర్థం చేసుకోవాలి. శ్రీరామచంద్రమూర్తి, ఒకటి కాదు రెండు కాదు 30 కోట్లు నా డబ్బుతో పదవి నిలబెట్టుకుని ఇప్పుడే చేయలేనంటావా? నీ ఉద్దేశంలో ముఖ్యమంత్రి కంటే ఐఏఎస్ ఆఫీసర్ పవర్ఫుల్లా? నీ మాయ మాటలు విని నీకు ఓట్లు వేసిన వెర్రిచనంలో నేను ఒకటి కాదు, నీ పదవి నిలబెట్టిన భగవంతుణ్ణి. ఐ విల్ సీ. బావా, ఈయన ఓపు చూస్తుంటే నీ పొజిషను ఏంటరా బాలరాజు? కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం. ఈ కప్పలతోటి పాములతోటి నా పొజిషనే కప్పలు తక్కిడైపోయింది. ఏంటో బావా, జాలిపడక్కర్లా, ఈ కప్పల్ని పాముల్ని తక్కెట్లో పెట్టి నా పొజిషన్ని బ్యాలెన్స్ చేస్తా. ఆ గాంధీ పార్క్ కు సంబంధించిన విషయాన్ని సీఎం గారు తన వ్యక్తిగత పూచీపై అప్రూవ్ చేయమని చెప్పారండి. సీఎం గారే కాదు, పిఎం గారు చెప్పిన న్యాయానికి విరోధమైన పనులు ఈ చిత్రలేఖ ఎప్పుడు చేయదని చెప్పండి. ఇంకోటి, ఈ గాంధీ పార్క్ విషయంలో మళ్ళీ నాతో చర్చలు పెట్టుకోకూడదని నేను చెప్పానని చెప్పండి, ఖచ్చితంగా చెప్పిరండి. ప్లీజ్ గో. యాసిడ్ పోసిన వాడిని గౌతమ్ గారు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఇంటరాగేట్ చేస్తున్నారు. ఎందుకు యాసిడ్ పోసావు చెప్పరా? మీ భార్య మీద యాసిడ్ పోయించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా. అమ్మా, అమ్మా, నీకు డాడీకి మనస్పర్ధలు ఉన్నాయని నాకు తెలుసు, కానీ డాడీకి నీ మీద యాసిడ్ పోసేంత కక్ష దొరకలేదు. ఎందుకు మమ్మీ బాధగా ఉన్నావు? మొహం అలాగైందనా? డోంట్ వరీ మమ్మీ, యుల్ బి ఆల్ రైట్.
మమ్మీ మన షీలా చెప్పలేదు, అదే టీవీలో ఇంగ్లీష్ న్యూస్ చదువుతుంది, ఆవిడికి కార్ యాక్సిడెంట్ అయి 258 కుట్లు పడి ఒక వద్ద వికారంగా తయారైంది మమ్మీ. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత ఇప్పుడు మామూలుగా అందంగా ఉంది మమ్మీ. నువ్వు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో మమ్మీ. ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటే ఎంతో ఖర్చు అవుతుంది తెలుసా? అయితే ఏమిటి, నేను మా అమ్మ కోసం ఏమైనా చేస్తాను. నేను బాగా చదివి పెద్ద లాయర్ అవుతాను, చాలా డబ్బు సంపాదిస్తాను, మా మమ్మీని అమెరికా తీసుకెళ్తాను, ప్లాస్టిక్ సర్జరీ చేస్తాను, అప్పుడు మా అమ్మ ముందులాగే చాలా అందంగా ఉంటుంది. నా తల్లి నుండి వచ్చేసింది. ఆవిడపై యాసిడ్ పోయించింది మనమేనా తెలిసి మీపై రిపోర్ట్ ఫైల్ తయారు చేస్తుందని తెలిసింది. బాగుంది, నాకు కావాల్సిన ఫైల్ మూసేసి నా మీదే ఫైల్ ఓపెన్ చేస్తున్నావు అన్నమాట. ఆ ఫైల్ ముయించడానికి వచ్చాను. ఆదిశేషు నా పేరు. ఆది, మధ్య, అంతం అన్ని నేనే. గెట్ అవుట్! నా దగ్గర అపాయింట్మెంట్ లేకుండా లోపల రాకూడదనే మేనేజ్ లేదా నీకు? అపాయింట్మెంట్? నేను ముఖ్యమంత్రి దగ్గర కూడా అపాయింట్మెంట్ లేకుండానే వెళ్తాను. ఇదిగో నీకు చీఫ్ మినిస్టర్ మధ్య లక్షలు కోట్లు ఉండొచ్చు, కానీ నీకు నాకు మధ్య ఏ సంబంధం లేదనేది మాత్రం గుర్తుంచుకో. వీడెందుకు లోపల రానిచ్చారు? అసలు బయట గెట్టని. IAS ఆఫీసర్ చిత్రలేఖ, నెవర్ లూజ్ యువర్ టెంపర్ బికాజ్ టెంపర్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. అరే మీకు అసలు బుద్ధి ఉందట, చిన్న పిల్లరా అలా తోస్తారే. ఏడో దా చాక్లెట్, చాక్లెట్ కావాలా? దా దా కూర్చో. ఆదిశేషు పడగ మీద కాలు వేశావు, ఫలితం? ఫర్ హిస్ కౌంటర్ జేమ్స్. అమ్మా పాపను వెంటనే ఇంటికి తీసుకెళ్ళి, జాగ్రత్త. అలాగేనమ్మా, మరి మీరు? నాకేం కాదు, నేను తర్వాత వస్తాను ప్లీజ్. పద్మనాభం ఆ గ్రే ఫైల్ తీ, అందులో ఆదిశేషు పేపర్స్ ఉన్నాయి. హలో రాజ్ గారు, నేను హోమ్ సెక్రటరీ చిత్రలేఖ మాట్లాడుతున్నాను. నాకు గవర్నర్ గారితో వెంటనే ఒక అపాయింట్మెంట్ కావాలి, ఇప్పుడే వస్తున్నాను. థ్యాంక్ యూ. అన్ని ఫైల్స్ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. సార్ నేను పద్మనాభాన్ని. చిత్రలేఖ, మీ ఫైళ్ళన్నీ తీసుకుని గవర్నర్ దగ్గర బయలుదేరింది సార్. IAS ఆఫీసర్ చిత్రలేఖ ఇప్పుడు ఆదిశేషు కాళ్ళ దగ్గర. లే లే, చిత్రలేఖ ఫైల్ ఎక్కడ? ఫైల్ ఎక్కడ? నాకు తెలియదురా. ఆ ఫైల్ నా దగ్గర లేదురా, ఆ ఫైల్ నా దగ్గర లేదురా. లేదు సార్, ఆవిడ దగ్గరే ఉంది. కారులో బయలుదేరేటప్పుడు మీ దగ్గరే ఉండాలి. ఇప్పుడు లేదు అంటే మధ్యలో ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చేమో. చెండాలురా, ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం నిన్ను నా తమ్ముళ్ళ చూసుకున్నాను కదరా. కూలిస్తే సొంత సోదరుడి హత్య చేస్తాడు వీడు. లాంటివాడేగా, ఇంత జరిగినా నేనంటే ఏమిటో, నా పవర్ ఎలాంటిదో తెలియలేదా? తెలుసురా, నీ సంగతి మొత్తం నాకు తెలుసురా. బొంబాయిలో కిరాయి హంతకుడుగా నువ్వు బ్రతికిన సంగతి మొత్తం నాకు తెలుసురా. ఈ రోజు హైదరాబాద్ లో ఆదిశేషు అని పేరు మార్చుకుని తిరిగినంత మాత్రాన నిన్ను గురించి తెలియదు అనుకున్నావా? నీ చరిత్ర మొత్తం నాకు తెలుసురా. తెలుసుగా, అర్థమైంది కదా. చెప్పు నీకు ఎన్ని కోట్లు కావాలో నేను ఇస్తాను. మళ్ళీ నాతో పెట్టుకుంటే నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. నా ఫైల్ నాకు ఇచ్చే. రే, డబ్బుకు లొంగే మనిషి కాదురా ఈ చిత్రలేఖ. ముఖ్యమంత్రికి 30 కోట్లు ఇచ్చి ఉండొచ్చు, ఇంకా ఎవరెవరికి ఎన్ని కోట్లు ఇచ్చావో అన్ని లెక్కలు నా దగ్గర ఉందిరా. అంతేకాదు ఆ స్థలంలో ఏం దారుణం చేయబోతావు కూడా నాకు తెలుసు. నీ పాపిష్టి డబ్బుతో నా నోరు మొయ్యలేవు. ఒరే, నీ డబ్బుకి నన్ను నేనే అమ్ముకునే నీచురాల్ని కాదురా. కానీ నేను మాత్రం మహానీచుణ్ణి. ఆ విషయం నీకిప్పుడే అర్థమయ్యేలా చేస్తాను.
నాకు ఫైల్ అక్కర్లేదు, నీ ప్రాణాలే కావాలి. దాని సభ్యులత మాత్రాన నువ్వు న్యాయాన్ని చంపలేవురా. నిజం బయటపడిన రోజు నువ్వు కుక్క చావుసేస్తావురా, కుక్క చావుసేస్తావురా. సార్ చంపేశారు కదా సార్. చంపలేదురా, చనిపోయింది. ఏం చెయ్యాలో తెలుసుగా సార్. చిత్రలేఖ ఆత్మహత్య చేసుకున్నారు సార్. హాయ్, వాట్ ఎ సర్ప్రైజ్. పర్వాలేదు, నీకు కూడా నన్ను చూడాలనిపిస్తోంది. ఏయ్ భారతి. భారతి ఎందుకు? రతి అని పిలవచ్చుగా, నువ్వు మన్మధుల్లా ఉన్నావు తెలుసా. ప్లీజ్ నువ్వు గుండె తిట్టవు చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. నీకు విషయం చెప్పాలి కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏమిటి గౌతమ్, ఏమైంది? అసలు ఏం జరిగిందో చెప్పు. మీ చెల్లై సుమ సుమలేదు. సుమ సుమకేమైంది? సుమకి అవ్వలేదు. ఎందుకు వెళ్ళిందో ఎలా వెళ్ళిందో, ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా మీ అమ్మగారు పనిచేసే సెక్రటేరియట్కి వెళ్ళింది. అవమానం తట్టుకోలేక మీ అమ్మగారు ఆత్మహత్య చేసుకుంది. ఊరుకమ్మా ఊరుకు, మీ చెల్లై చేసిన పిచ్చి పనికి మీ అమ్మ ఆత్మహత్య చేసుకుంది. మీ అమ్మ మీద ఉన్న గౌరవంతో పోస్ట్ మార్టం లేకుండా మేనేజ్ చేశాను. ఎక్కించే ముందు నీ ఆఖరి కొరకు ఏమిటి అడుగుతానమ్మా. నీకు చేతులు అయితే తద పెడతానమ్మా. భర్తగా నా బాధ్యత నెరవేర్చుకుని వెళ్ళని అమ్మా. బ్రతకుండగానే మా అమ్మకి తల కొరకు పెట్టు, ఇంకా ఏం చేయాలొచ్చు. నీకు జన్మనిచ్చిన తండ్రిగా కాకపోయినా దాన్ని తాళిగట్టిన భర్తగానైనా చేయాల్సిన పనులు చేయది. మీ అమ్మనమ్మా ఆఖరిసారిగా మీ అమ్మని చూసేస్తానమ్మా. కన్ను కూతురు మీద కాళ్ళు పట్టుకుంటున్నాను. మంట మంట భరించలేదు నేను.
పోస్తామా. భారతి, నేను అకస్మాత్ కనపడకుండా పోయినా హత్య చేయబడిన దానికి కారణం మీ కాలేజ్ కరస్పాండెంట్ ఆదిశేషునే. ఇది చాలా ముఖ్యమైన ఫైల్, దీన్ని గవర్నమెంట్కో పోలీస్కో అందచేయకు. ఇది పోస్ట్ చేసే సమయానికి వాళ్ళందరూ తరుగుతూనే ఉన్నారు. మళ్ళీ నిన్ను కలుసుకుంటానో లేనో, ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. ఇట్లా నీ ప్రేమైన మమ్మీ. నమస్తే డియర్ స్టూడెంట్. ఈరోజు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కాబోయే న్యాయవాదులైన మీరంతా ఈ దేశ భవిష్యత్తుకి పునాదులు కావాలి. ప్రస్తుతం దేశంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. చట్టం చీకట్లో మగ్గుతున్నప్పుడు న్యాయమనే దీపాన్ని వెలిగించడం మన అందరి కర్తవ్యం. ఫర్ ఎగ్జాంపుల్, సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ చిత్రలేఖ గారి ఆత్మహత్య. ఆవిడ ఎంత మంచి మనిషో, పేద ప్రజల కోసం ఎంత పాటుపడింది. వాళ్ళమ్మగారు ఆత్మహత్య చేసుకోవడం, వాళ్ళ నాన్న జైలుకు వెళ్ళడం, ఇవంతా అమ్మాయిని బాగా బాధించినట్లున్నా. అందుకనే అమ్మాయి ఇలా ప్రవర్తించింది. ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నావా? సరే గాని నాకు సాయం చేస్తావా? పొద్దున్నుంచి ఈ పిల్ల ఏమి తినకుండా ఇక్కడే కూర్చోనుంది. నేను తీసుకెళ్లి కాస్త టిఫిన్ పెట్టిస్తావా?
వెళ్ళు. ఆత్మీయుల వద్ద రహస్యాలు దాస్తారా ఎవరన్నా? ఎందుకమ్మా మన గౌతమ్ దగ్గర కూడా దాస్తున్నావు? ఎంత మన మనిషి అయినా అతను పోలీస్ ఆఫీసరే కదా. ఎంత కాదన్నా పోలీసులు మంత్రుల చేతుల్లోనే కదా ఉంటారు. కరెక్ట్ భారతి. నేనెవరో నీకు తెలియదు, కానీ నువ్వెవరో నాకు తెలుసు. మీ అమ్మగారు పంపిన ఫైలు నీ దగ్గరే ఉందని కూడా తెలుసు. నేను మీ అమ్మగారికి కావలసిన వాడిని. ముఖ్యమంత్రి ఆ ఆదిశేషు కలిసి మీ అమ్మగారిని చంపడమే కాకుండా నన్ను మంత్రి పదవులోంచి తీసేశారు. నీ దగ్గరున్న ఆ ఫైలు సహాయంతో వాళ్ల పరిపాలన నేను పడగొట్టాలి. అందుకు నేను నీకు ఏ సహాయం కావాలన్నా చేయగలను. వస్తానమ్మా. జేమ్స్ అమ్మా, ఇతను ఎలాంటి వాడు? రాజకీయాల్లో ఉన్న మనిషి రంగు ఎవరు చెప్పగలరమ్మా? ముఖ్యమంత్రి ఏమో ఆదిశేషు మనిషి. ముఖ్యమంత్రికి ఈయనకి పడదు. అందుచేత మన శత్రువుకి శత్రువు అన్నమాట. ఫైల్ తీసుకొచ్చానండి. గుడ్. ప్రెస్ వాళ్ళు కూడా వచ్చేసారు. సార్, ఈవిడ దగ్గర ఒకే కాపీ ఉంది. ప్రెస్ వాళ్ళు 100 మంది ఉన్నారు. జెరాక్స్ తీయించిద్దామా? ఏమ్మా పర్వాలేదా? ఓకే అంకుల్. సరే తీసుకెళ్ళండి. ఏమండి మీరు కూడా వస్తారా? పర్వాలేదు, మీరు వెళ్ళండి. సరే అంకుల్, మీరు కింద వెయిట్ చేస్తాను. అలాగే. రాజేంద్ర్ రండి సార్. నమస్కారం. మిస్టర్ శ్రీరామచంద్రమూర్తిని మాట్లాడుతున్నాను. శ్రీరామచంద్రమూర్తి, ఒక గంట తర్వాత నువ్వు సీఎంగా ఉండవు. గాంధీ పార్క్ ఫైల్ ఇప్పుడు మన అండర్లోకి వచ్చేసింది. అంతగా నమ్మకం లేకపోతే మా ఇంట్లో ప్రెస్ మీట్ జరగబోతోంది, వచ్చి చూడు. ఆయన గారి దగ్గర తెచ్చిన 30 కోట్లు ఎమ్మెల్యే తగలేస్తారు. మరి నేను ఉన్నది నిలబెట్టుకోలేకపోగా నా పొజిషన్ నిలబెట్టుకోవడానికి ద గ్రేట్ కింగ్ మేకర్ మిస్టర్ ఆదిశేషు, స్వాగతం, సుస్వాగతం. నీకేం కావాలి? అది అలా అడగండి చెప్తాను. అసలు చీఫ్ మినిస్ట్రీ అడిగేవాడిని, కానీ అందులో చాలా గొడవలు ఉన్నాయి. వద్దు, ఆ టెన్షన్ మనకొద్దు. అందుచేత క్యాబినెట్లో 2 అదే ఫైనాన్స్ మినిస్ట్రీ. చిల్లర ఖర్చులకు 1 కోటి రూపాయలు, అది చాలు నాకు. ఓకే, నువ్వు అడిగింది ఇవ్వడానికి నేను సీఎం రెడీ. ఆ కవరింగ్ లెటర్ ఫైల్ ఇటివ్వు. పోను. ఇది బాంబేలో నువ్వు హత్యలు చేసిన వివరాలు. నిన్ను ఉరికమ్మ ఎక్కించడానికి కావలసిన అన్ని సాక్ష్యాలు పట్టుకోండి. ఆ ఫైల్ ప్రసవాల చేతికి వెళ్ళకూడదు. నమ్మితేనే కదమ్మా ద్రోహం చేయగలం. ఇప్పటి వరకు నేను ఆదిశేషు బద్ధశత్రువులం. నువ్వు ఆదిశేషుకి శత్రువని నీతో చేతులు కలిపాను. నీ మూలంగా మేమిద్దరం స్నేహితులమయ్యాం. అంచేత నువ్వు మాకు శత్రువయ్యావు. సో హ్యాండ్స్ ఆర్ క్లీన్. ఇప్పుడు నువ్వు చచ్చి స్వర్గంలో ఉన్న మీ అమ్మతో చెప్పుకో, లేదా సెంట్రల్ జైల్లో ఉన్న నీ బాబుతో చెప్పుకో. నేను కాదురా చెప్పుకునేది. మీ అందరినీ అనుమానించాను కాబట్టి మైక్రోఫిల్మ్ తో మొత్తం ఫోటోలు తీశాను. ఇప్పుడు నువ్వెళ్ళి మీ అమ్మతో చెప్పుకుంటావు, లేదా మీ బాబుతో చెప్పుకుంటావు, పోయి చెప్పుకోపోరా. ఇక్కడ
ఎక్కడుందో చెప్పు. బుర్రున్నవాడు, నీ బుర్ర కథలు నాకు చెప్పకు. మీ అమ్మ చనిపోయింది కదా, గొడవ వదిలిపోయింది అనుకున్నాను. కానీ నువ్వు మీ అమ్మనే మించిపోయేలా ఉన్నావు. అగ్నిశేషం, రుణశేషం, శత్రుశేషం నేనుండనివ్వను. మర్యాదగా ఫిలిం ఇచ్చే. నా కంఠంలో ప్రాణం ఉండగా మీ ఆటలు సాగలు. ప్రాణవేగా అయితే తీసేద్దాం. చూసావు, నీకున్న ఆ ఒక్క దిక్కు కూడా పోయింది. ఇక నువ్వేం చేయగలవు? మించిపోలేదు మిస్ భారతి. ఆ ఫిలిం ఎక్కడుందో చెప్పామనుకో, మిమ్మల్ని ఇద్దరిని క్షేమంగా వదిలేస్తా. లేదనుకో, నీ చెల్లెలు అనుభవించే నరకాన్ని చూడలేక నువ్వు గుండె పగిలిచ్చేస్తా. వచ్చేలాగా మనం వెళ్ళిపోవాలి. అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటూ తెలివిగా తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. మాజీ మంత్రి ఏడుకొండలకు భారతి తల్లి చిత్రలేఖ ఐఏఎస్ కు అక్రమ సంబంధం ఉండేది. చిత్రలేఖ ఆత్మహత్య అనంతరం ఆ సంబంధం భారతి ఏడుకొండల మధ్య ఏర్పడింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన భారతి మతిస్థిమ తల్లి తన చెల్లెలు భారతి, నిన్ను చూడ్డానికి ఇన్స్పెక్టర్ గౌతమ్ గారు వచ్చారు. భారతి, ఏమిటిదంతా?
అసలు ఏం జరిగింది? జరిగింది ఏమిటో నాతో చెప్పకూడదా? మాట్లాడు, ఏమైంది భారతి? ప్లీజ్ మాట్లాడు. మిస్టర్ గౌతమ్, భారత్ ఇంకా షాక్ నుంచి కోలుకున్నట్లేదు. ఎప్పుడూ మౌనంగా ఉంటుంది, ఎవరితోనూ ఏమీ మాట్లాడదు. ఓకే, ఇక నేను వెళ్ళొస్తాను. పోతావా? ఏంటి ఎగటాలిగా ఉందా? 6 అడుగులు పెరిగావు, 5.3 అడుగులు దాకా ఏం చక్కగా ఉన్నావు. కానీ నా తలరాత ఇక్కడ మాత్రం ఏం లేదా? పాపం చిన్నపిల్ల దారుణంగా అనుభవించారు. సెక్స్ అంటే ఏమిటో కూడా తెలియని వయసు. మానసికంగాను శారీరకంగాను బాగా అలసిపోయింది. పరిస్థితి చూస్తుంటే కోమలోకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సార్, భారత్ ఇల్లంతా వెతికాం, మనకు కావాల్సిన ఫిల్మ్ ఎక్కడ దొరకలేదు సార్. ఆహా, ఆ మాట చెప్పడానికి సిగ్గుగా లేదు. మిమ్మల్ని నమ్ముకుంటే నా గొయ్యి నేను తవ్వుకున్నట్టే. ఆ జైలర్ గాడికి చెప్పండి, వాడేం చేస్తాడో నాకు తెలియదు. ఆ ఫిలిం మన చేతులు దాటకూడదు. ఫిల్మ్ ఎక్కడ రాచావు? తెలీదు. నీకు తెలుసా? నాకు తెలుసు, చెప్పవు. నాకు తెలీదు. తెలీదని చెప్పకమ్మా, మరేదైనా చెప్పు. I don't know. చెప్పు. చెప్పు చెప్పమ్మా. తెలీదు తెలీదు. ఇప్పుడు కూడా తెలీదా? నువ్వు చీకట్లో దాచిన నిజాల్ని వెలుగులోకి రప్పించడానికే ఈ కొవ్వొత్తి. చెత్త గుండిలో పడాయి. ఏమయ్యా ఈ విసులు ముందే కొట్టుంటే అక్కడ ఆగేదానిగా, ఏంటి విషయం? అమ్మా, జైలర్ గారు నిన్ను రమ్మన్నారు తల్లి. ఏంటి, జైలర్ నన్ను రమ్మన్నాడా? నేను మా మావల చూడటానికి వెళ్తున్నాను. అల్లుడు, ఏమిటిది జైలర్? ఈవిడో ఆయన అర్థం కావటం లేదే. ముక్కేరా. పెద్ద మామ, చిన్న మామ, పుట్టి మామ, చుట్టు మామ, బుచ్చి మామ, అందరూ బాగున్నారా? ఏంటి, పోయిన వారమే
గారు రిలీజ్ అయ్యా? అవును, మిమ్మల్ని అందరిని చూడకుండా బయట బోర్ కొట్టేసింది. ఎదురుగుండా ఒకటి వచ్చింది, కట్ చేసా. ఏంటి తాలి బొట్టు? ఏం కాలేదు, కొంచెం విచారించాను. కొంచెం విచారించారా? గొడ్డును బాదినట్టు బాదారు, కొంచెం విచారించారు. ఎక్కువగా మాట్లాడదు, ఇది నీ పోలీస్ స్టేషన్ కాదు. ఈమెను భద్రంగా చూసుకోవడానికి అది నా పెళ్ళాము కాదు, నేను దాని ముగుండి కాదు. తప్పించుకోవడానికి ప్రయత్నించింది, కొట్టాను. ఇదేమైనా కొత్త? నీ పోలీస్ స్టేషన్ రోజు జరిగేదేగా. సరే, నేను ఇవిడితో కొంచెం మాట్లాడాలి, మీరు వెళ్ళండి. కుదరదు, ఖైదీలతో ఏకాంతంగా మాట్లాడడానికి చట్టం ఒప్పుకోదు. నేను ఇవిడ బంధువుగా రాలేదు, ఒక పోలీస్ ఆఫీసర్గా వచ్చాను. ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఖైదీల్ని ఎంక్వైరీ చేసేటప్పుడు జైలర్ పక్కనుండే అవసరం లేదు. నౌ గెట్ అవుట్. భారతి, ప్రేమంటే సుఖాన్ని సంతోషాన్ని పాలు పంచుకోవడమేనా? దుఃఖాన్ని బాధని పంచుకోకూడదా? భారతి, నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నా? మిమ్మల్ని దూరంగా ఉంచలేదు, నేనే దూరం అవుతున్నాను. ఏ తప్పు చేయకుండానే నాకు శిక్ష వేశారు. నిజమైన నేరస్తుడికి శిక్ష అంటూ వేస్తే అది కేవలం నా వల్ల సాధ్యమవుతుంది. భారతి, అనవసరంగా తొందరపడి ఎలాంటి పొరపాటు చేయొద్దు. నేను మీ వల్ల ఏమి జరగదు. హోమ్ మినిస్టరే చంపమన్నప్పుడు పోలీసులు ఏం చేస్తారు? నువ్వు ఆదిశేషన్ అరెస్ట్ చేయగలవా? కుదరదు కదా, ఒడ్డు మీద కూర్చొని తుఫాన్ అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పడం చాలా తేలిక. కానీ అందులో చిక్కుకున్న వాళ్ళకే తెలుస్తుంది దాని యొక్క తీవ్రత. ఏదో ఒక రోజు ఆదిశేషం ఆ తీవ్రతని తప్పక అనుభవిస్తాడు, తప్పక అనుభవిస్తాడు. ఇన్స్పెక్టర్ గౌతమ్, నువ్వేంటి ఇలా వచ్చా? పోలీసుల్ని ఇంటికి ఎందుకు వస్తారు? మాలాంటి ధనవంతుల ఇళ్లకి మీలాంటి పోలీసులు మామూళ్ళకి రావడం మామూలేగా? నువ్వెంత ధనవంతుడివైనా మామూలుగానే సంకెళ్లు వేసి తీసుకెళ్దామని వచ్చాను. ఇదిగో అరెస్ట్ వారెంట్. నా చేతులకు ఎప్పటికీ సంకెళ్లు వేయలేవు ఇన్స్పెక్టర్. ఇదిగో యాంటిసిపేటరీ బెయిల్. నిజంగా నువ్వు నీతివంతుడివే అయితే నీకు ముందు జాగ్రత్త ఎందుకు? తప్పు చేశావు కాబట్టి అరెస్ట్ కాకుండా బెయిల్ తీసుకుని కూర్చున్నావు. నువ్వు నేరస్తుడివని, భారతి తండ్రి చంద్రశేఖర్ నీ వల్లే జైలుకి వెళ్ళాడని నాకు తెలిసిపోయింది. అలాగే వాటికి రుజువులు సాక్ష్యాలు కూడా సేకరిస్తాను. నిజానికి ఇది అరెస్ట్ వారెంట్ కాదు, తెల్ల కాగితం. నీ నేరాలన్నీ రుజువు చేసి నిన్ను ఉరికంబ ఎక్కిస్తాను. అంతవరకు ఈ సంకెళ్ళు నీ దగ్గరే ఉంచుతాను. ఏం చేస్తున్నారయ్యా మీరంతా? ఏమన్నా అంటే ఎన్ని విధాలుగా హింసించినా నోరిప్పలేదంటావు. అది నోరు విప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసా నీకు? షీఈస్ వెరీ డేంజరస్. సార్, దానికేం తెలిసినట్లేదు. నిజంగా దానికి ఏమీ తెలియకపోతే ఆ గౌతమ్ గాడు నన్ను ఎందుకు బెదిరిస్తున్నాడు? వారికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? శత్రుశేషం రుణశేషం ఉండడం నాకు ఇష్టం లేదు. శాశ్వతంగా దాన్ని నోరు మూయించండి. హత్య? అది జైల్లో చచ్చిపోతే నాకు పెద్ద సమస్య వచ్చిపడుతుందిగా సార్. అది చావకపోతే నాకు సమస్య. జైల్లో ఉన్న వాళ్ళంతా మహాత్మా గాంధీలా? హత్యో దోపిడో చేసి కదా లోపలికి వచ్చారు. ఇదిగా, నీకంత భయంగా ఉంటే వాళ్ళకి డబ్బులు వాళ్ళు చేసి పెడతారు. పోవాయా. హలో దోస్త్. ఏంటి దోస్తా? అవునయ్యా, బతికే ఛాన్స్ ఉంటే ఇన్స్పెక్టర్ వస్తే లేచి నిల్చోవాలి, సర్కార్కి సలాం కొట్టాలి. చావబోయే వాళ్ళకంతా ఓటగానే విషయం అంటే చెప్పు. అక్కడ చూసారా? ఎలా ఉంది అమ్మాయి? అదిరిందయ్యా, దాని మీద ఎప్పటి నుంచో కన్నుంది కానీ దొరకట్లేదు. సరే, అల్లోకి అందరూ అప్పుడు మీరు లేడీస్ సెల్లోకి. అమ్మాయి చాచలేదు, మీరు ముషంగా ఉంటారు. అబ్బా, ఏంటయ్యా సరసం? ఇలా కోపడతావు? నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు తెలుసా. ఇచ్చావు అందుకు కాదు కోకిల, ఈ చీర కట్టుకుంటే ఎలా ఉంటావో చూద్దామని. ఎందుకు? అందమైన నీ శరీరానికి మందార పువ్వు లాంటి ఈ చీర ఎంతో బాగుంటుంది.
Oh!
ఏ సదర్రా భారత్ మీద హత్యా ప్రయత్నం జరిగింది గౌతమ్, ఎవరు చేశారో తెలియలేదు. సార్, డ్యూటీ కోసం కాకపోయినా వాళ్ళ అమ్మగారు తెలిసినావిడా అన్నారు. ఈ పోస్టింగ్ కూడా ఆవిడ వల్లే వచ్చిందని చెప్పారు. ఆ కృతజ్ఞతతోనైనా భారతిని జాగ్రత్తగా చూడకూడదా? ఎరా, ఆ రోజు రూల్సు గీల్సు అంటూ మాట్లాడావు. ఇదిగో చూడు, ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్గా రాలేదు, ఆ అమ్మాయి కావలసిన వాడిగా వచ్చాను. భారతికి ఏదైనా జరిగితే ఆ తర్వాత నువ్వు ప్రాణాలతో ఉండవు. జాగ్రత్త ప్రసాద్, ఇదంతా నీ వల్లే జరిగింది. ఇదేమన్నా జైలు అనుకున్నావా, నైట్ క్లబ్ అనుకున్నావా? ఇంకొకసారి ఆడవాళ్ళ సెల్స్ వైపు వెళ్ళావో? జాగ్రత్త, దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ టు యు. గెట్ అవుట్.
కూర్చోమ్మ. పర్వాలేదు కూర్చోమ్మ కూర్చో. పెద్దవాళ్ళు చేసిన పుణ్యమే పిల్లల్ని రక్షిస్తుందంటారు. ఇవాళ ఆ పుణ్యమే నిన్ను కాపాడింది. అలా అనకండి సార్. జైల్లో కూడా భారతిని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదంటే పెద్ద ఆపదలో ఉందని అర్థం. బయట నుంచి వచ్చి భారతిని అటాక్ చేసే అవకాశం ఎవరికి లేదు. అందుకే ఇక్కడ ఎవరినైతే అనుమానించవచ్చో వాళ్ళందరినీ సమావేశపరిచాను. చూద్దాం పదండి. ఎవ్వరూ లేరు. ఆగమ్. అదేమిటో మా భారతి, ఎవ్వరూ లేరంటాం. ఆ పని చేయడానికి ఆస్కారం ఉన్న వాళ్ళందరినీ చూపించాను. వాళ్ళల్లో ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేరా? నువ్వు నిజాన్ని దాచేస్తున్నావు, కావాలని అబద్ధం చెప్తున్నావు. అవును అబద్ధమే. నేనెందుకు నిజం చెప్పాలి? ఇక్కడ నాకు శత్రువులు ఎవరూ లేరు. నన్ను చంపడానికి వచ్చిన వాడు కూడా నా మీద పగపట్టి కాదు. అతన్ని పట్టిస్తే నాకేమొస్తుంది? నేనెప్పుడో చచ్చిపోయాను. ఈ శవాన్ని చంపపోయాడని అతన్ని శిక్షించడం ఎందుకు? అయితే ఎవరూ లేరంటావు. అక్కదు భారతి. ప్లీజ్, మీరు నాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మా డాడీని కలిసే అవకాశం కల్పించండి. అచ్చాలు. సెల్ నంబర్ 50 ఉన్న చంద్రశేఖర్ని పిలుచురండి. తెలుసుకున్నావు. జీవితంలో మళ్ళీ నువ్వు నా ముఖం చూడవేమోనని భయపడ్డాను. నిన్ను కలుసుకోకుండానే నేను చచ్చిపోతానేమోనని బాధపడ్డాను. అలా అనకండి డాడీ. జన్మనిచ్చిన తండ్రిని, చనిపోయిన తల్లి ముఖం కూడా చూడకుండా చేశాను. ఒక భర్త భార్యకి చేయాల్సిన బాధ్యతని చేయకుండా చేసిన పాపాత్మురాలి డాడీ, నన్ను క్షమించండి డాడీ. నిజాన్ని చాలు తెలుసుకున్నావు. నాకది చాలు. ఇప్పుడు నాకే బాధ లేదమ్మా. నీ స్పర్శ తగలగానే ఈ పోలీసు దెబ్బలు కూడా హాయిగా ఉన్నాయమ్మా. కన్నబిడ్డ తన్నులు ఏ తండ్రికి నొప్పిని కలిగించవు తల్లి. నువ్వే తప్పు చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు. కానీ ఎవరినో మనిద్దరం దండను అనుభవిస్తున్నాం. అంత విధి తల్లి, విధి. ఏంటి నేను నీకు మామనా? నాకు అందరూ మామలే. ఏంటి చూస్తున్నావు? డ్యూటీలో ఉన్నానుగా, నువ్వెలా పనిచేస్తున్నావో చూస్తున్నా. ఓయ్,
చేయడం అలవాట్లేదు. ఇది పట్టుకో చీపురు వంగో స్టార్ట్. సిగరెట్ అయ్యా సిగరెట్ ఇంకేమిటో అనుకుని భయపడ్డాను. ఒక పెట్టెలో ఇన్ని రకాల గోల్డ్ ఫ్లాగ్, సీజర్, చార్మినార్ ఒక్కడి దగ్గర ఒక్కో రకం నొక్కేశాను. అడుక్కు తినే బుద్ధి ఎక్కడ పోతుందా? అగ్గి పెట్టుందా? ఉంది ఉంది. ఏయ్ రైట్ రా. ఏమే పిలిస్తే రావే, పొగరా. తాగు తాగు తాగ. నిన్ను మీరు చావబోతున్నారో మీకు తెలుసు, కానీ ఏ రోజు లోపు నేను చస్తారో నాకు తెలీదు. ఒకరికి నా ప్రాణం కావాలి, మీకు నా శరీరం కావాలి. అతను నన్ను చంపేలోపు ఈ శరీరాన్ని తీసుకోండి. చనిపోయే వాళ్ళ ఆఖరి కొరకు తీర్చేరన్న పుణ్యమని నాకు దక్కించండి. రండి, దీనికోసమేగా మీరు వెప్పలాడారు. రండి రండి. నీ పాదాల తాకి మేము చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం. నువ్వు ఇక్కడ అడుగు పెట్టగానే నీ అందచందాలే మా కళ్ళకు కనిపించాయి. కానీ నీ శరీరం అనుభవించిన చిత్రవద, నీ మనసు పడుతున్న వేదన తెలియక మేము మృగాల్లా ప్రవర్తించాం. మమ్మల్ని క్షమించు. చేతులున్నది చంపటానికి, కాళ్ళున్నది పోలీసుల నుండి పారిపోవటానికైనా భ్రమలో బ్రతుకుతున్నా మా కళ్ళు తెరిపించావమ్మా. ఇన్నాళ్ళు ఎలాంటి లక్ష్యం లేకుండా ప్రవాహంలో సాగే చెత్తా చెదరంలా కొట్టుకుపోతున్నాం. ఈ రోజు నుండి ఆ ప్రవాహానికే ఎదురీదాలని నిర్ణయించుకున్నాం. ఇంతకాలం ఏ గమ్యం లేకుండా బతుకుతున్నావు, కానీ నిన్ను అర్థం చేసుకుని నీ కన్నీటి కథ విన్న తర్వాత నీకోసమే బతుకుతూ నీకోసమే చచ్చిపోవాలనుకుంటున్నావు. నేను సంపాదిస్తే తినడానికి ఎందరో ఉన్నారు, కానీ నా శవాన్ని తీసుకెళ్ళడానికి నా వాళ్ళంటూ ఎవరూ లేరు. మేమంతా మరణదండన కోసం ఎదురు చూస్తూ బతుకుతున్న ఖైదీలు. జైల్లో ఉరితాళ్లకు వేలాడే కన్నా ఈ చిన్న మొక్కకి ఎరువైపోవాలనుకుంటున్నా. నీ బయట సరిచేసిన క్షణమే నేను నీకు అన్నయ్యనయ్యానమ్మా. ఈ చెల్లెల్ని కాపాడటం, ఈ లక్ష్యాన్ని నెరవేర్చడం మా అందరి బాధ్యతమ్మా. నీ ఆశయ సాధనలో మాకు భాగం ఇవ్వు. ఇక పైన మేమంతా నీకు సహోదరులు, నీకోసం ఏమైనా చేస్తాం. ఇది మా ప్రాణాలైనా సరే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముందు మనం ఈ నరకు నుంచి బయటపడాలి. ఈ క్షణం నుంచి నీ లక్ష్యమే మా లక్ష్యం, నీ ప్రాణమే మా ప్రాణం. కోకిల, ఆ జైలర్ గారిని లైన్లో పెట్టామంటే? ఆ జైలర్ గారి సంగతి నేను చూసుకుంటాను చెప్పానుగా. అది కదమ్మా, ఇటు మగవాళ్ళ సల్లు, ఇక్కడ మగవాళ్లే తప్ప ఆడవాళ్ళు ఉండకూడదు. ఇటమ్మా మీ సల్లు, నువ్వు ఇటెళ్ళమ్మా. అంటే నేను ఆడదానని నీకు తెలుసా? రిజిస్టర్ లో కోకిల అని రాశారు కదా, కోకిల అంటే ఆడదే కదా. ఆడ రాస్తే ఆడి అడుగు, నేను మా మామూలుతో వెళ్తా. అమ్మా నువ్వు ఇటు కనుక వెళ్తే నేను ఇటు ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుందమ్మా. బాధపడ కోకిల, మేము రేపు ఉదయం కలుస్తాం. నేను అందుకు బాధపడలేదు, లైఫ్ లో ఒక రాత్రి వేస్ట్ అయిపోతుంది అందుకు. ఇదిగో చూడు, నేను నీ కోసం వెళ్తా, నీ భార్య బిడ్డల కోసం వెళ్తున్నా. హస్తా మామా. ఏయ్ నిన్నే. ఏ కోకిల, ఏంటి ఇలా వచ్చావ్? అందమైన మగాడి కోసం అందమైన ఆడపిల్ల సందకాడి ఎందుకు వస్తుంది?
మనుషులు తమకు ఇష్టం లేని నిజాలు విన్నప్పుడు ఇలాగే అరుస్తారట. మా అమ్మ చెప్పేది. అసలు ఏమైంది నీకు? నాకేమైందని కాదు, నా వల్ల ఏమవుతుందో చూడు. అదే నీ నిర్ణయం అయితే నేను చేయక తప్పదు.
భారతి. వద్దు వద్దు భారతి, రక్తమే కాదు నా ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ముద్దాయిగా ఉన్న నువ్వు దోషం మాత్రం కావద్దు. నే కాపాడలేనంత తప్పు నువ్వు చేయొద్దు. ప్లీజ్ భారతి, నాకు లేకుండా పోవద్దు. మొట్టమొదట మా అమ్మ కూతుర్ని, ఆ తర్వాతే ఎవరికైనా ఏవైనా. తెలుసు, జైలు నుంచి తప్పించుకోవచ్చు, నా నుండి తప్పించుకోవడం ఇంపాసిబుల్. Thank you.
నిన్నిక్కడే చంపేసి తప్పించుకుని పారిపోతుంటే షూట్ చేశానని చెప్పగలను. నన్ను అడిగేవాడే లేడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సరైన సమాధానం చెప్పకపోతే జరిగేదే. నువ్వేనా యాసిడ్ పోసావు? లేదు. చంద్రశేఖర్ పోయమన్నాడా? లేదు సార్. మరెందుకు రా చంద్రశేఖర్ పోయమన్నాడని చెప్పావు? సర్దార్ సర్దార్ అలా చెప్పమన్నాడు. అలా అని రాసివ్వు. కుదరదు. కొట్టదయ్యా కొట్టదయ్యా. అయ్యా చెప్పకపోతే మీరు నన్ను మాత్రమే చంపుతారు, కానీ చెప్తే ఆ సర్దారు నా కుటుంబాన్నే చంపేస్తాడు. సర్దార్ ఎందుకు యాసిడ్ పోసావా? భారతి, మనం ఏదో ప్రాణాలకు భయపడి పారిపోయించినట్టుగా ఉంది. మనం ఇలాగే ఉంటే నీ లక్ష్యం నెరవేరదు ఎలా? ఇప్పుడు పోలీసులు మాత్రమే కాదు, ఆదిశేషం మనుషులు కూడా మన కోసం వెతుకుతున్నారు. మనం ఊళ్ళోకి వెళ్ళాలంటే మనకు ఒక నమ్మకస్తుడు కావాలి. అంతే కదా. కోకిలి రోజు జైలు నుంచి విడుదల అవుతుంది, వెళ్ళి తీసుకురా. ఏంటి పొట్టి మామ ఇలా వచ్చావు? కోకిల, నీకోసమే వచ్చాను. ధర్మాన్ని నిన్ను పిలుచుకురామన్నాడు, పద. చూడరా, కోకిలతో పాటు వ్యాన్ కూడా కొట్టుకొచ్చాడు. భలే కిలాడిరా మన పొట్టుడు. నువ్వే కదా తాయిల పెడతా, ఇంత పని చేసి
ఎవరు పోట్లాడేది? అమ్మాయే కదో. అవు మళ్ళా గాళ్ళిద్దరికి ఉస్కులకడి సురువైంది. పోరాడు పుడతాడు, పోరి పుడతాడో తెలియదు మళ్ళా. చిచ్చి సిగ్గు లేకుండా ఏంటా మాటలు? నాకు ఒకటి కాదు ఇద్దరు మొగుళ్ళు ఉన్నారు, ఒక్కొక్కడు 6-7 అడుగులు. ఎందుకు? భూమికి జానుడు లేడు మీ బాబు, ఆడు చేసిన పని కూడా మీరు చేయలేకపోయారు. ఎన్నడి నీ అప్పుడు పేస్తారే, నీకెందుకు పోరడో పోరో పుట్టడం లేదని మేం పరిశాన అయితుంటే ఈ బేగారు మాట్లాడితే క్షరం లేకుండా. సిగ్గు నాకెందుకు? నన్ను ఏమి చేయడానికి మీకు ఉండాలి గాని. ఎవరా మీరు? అడుక్కు తినే వాళ్ళంతా లోపలికి వచ్చాడు కదా, వెళ్ళండి రా వెళ్ళండి. భారతి, ఎవరు ఇక్కడ అడుక్కు తినే వాళ్ళేరా? నాకు అడ్రస్ లేకుండా చేసింది నువ్వు. నేనేం చేయలేదమ్మా, నేనేం చేయలేదు. నన్ను వదిలి, నాకేం తెలీదు. నువ్వేం చేయలేదు కానీ ఎవరు ఏం చేశారో చెప్పు. చెప్తా. ఆదిశేషుకి మీ అమ్మగారికి గాంధీ పార్క్ విషయంలో కొన్ని గొడవలు జరిగాయి. ఆదిశేషు మీ అమ్మగారిని బెదిరించడానికి ఆవిడ ముఖంపై యాసిడ్ పోయించి ఆ నేరాన్ని మీ నాన్నగారి మీదకు నెట్టాడు. మీ చెల్లెలు సుమకి చాక్లెట్ ఆస్ చూపించి ఆమెను నగ్నంగా మేము పనిచేసే ఆఫీస్కి పంపించాడు. అయినా తన దారికి రాలేదని కక్షతో గొంతు నిర్మి చంపి ఉరితాడుకు వేలాడదీసి ఆత్మహత్యని నమ్మించాడు. అయినా మాకు కావలసిన ఫైల్ దొరకలేదు, దాన్ని పోస్ట్ ద్వారా నీకు పంపించారని తర్వాత తెలిసింది. నిజం చెప్తానుగా, నన్ను చంపొద్దు ప్లీజ్. ఆయన్ని పేరు పెట్టి పిలిచేంత ధైర్యం వచ్చిందే నీకు? కాదురా, చంపేంత ధైర్యం వచ్చింది. అచ్చా, అఫ్రాల్ ఆడదానివి, పైగా ఒంటరిదానివి, నీ వల్లేమవుతుంది?
నువ్వు నా కోసం వెతుకుతున్నావు, నేను మృత్యు రూపంలో నీ కోసం వచ్చాను. తిను, అందరికీ తలల షేప్లో కేకులు ఇస్తావుగా, వెరైటీ కోసం నీకు తలే తెచ్చాను. తిను, మనిషి రక్త మాంసాల రుచి నీకు బాగా తెలుసుగా, తిను. నువ్వే యాట మొదలెట్టావు. నువ్వు దేవాలయాలకి ధర్మకర్త, ఎన్నో కాలేజీలకి స్కూళ్ళకి సృష్టికర్త. చేయాల్సిన డబుల్ బాజీ పనులని చేస్తూ మహాత్ముళ్లా మాట్లాడే గోముఖ వ్యాఘ్రానివి. చూడు, వీడితో నా సమరం మొదలైంది. నా ఈ స్థితికి కారణమైన అందరినీ అంచెలంచెలుగా అంతం చేసి అటాక్ అంటరా, అది ఎలా ఉంటుందో చూపిద్దామా. భారతి, 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 నాకు భారతి శవం కావాలి. నేను భారతి చావు కళ్ళారా చూడాలి. ఏంటి
స్నానం చేస్తున్నావా? భారత్ ఎక్కడ ఉందో చెప్పమ్మా. తెలీదు. పాపం దెబ్బ తగిలిందా? భారత్ ఎక్కడ? నాకు తెలీదు. తెలీదా? పోలీసులతో అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్తే నాకు నచ్చదు. చెప్పు, భారత్ ఎక్కడ చెప్పు. Ugh!
సాగించే ఈ సమరంలో అంతిమ విజయం
నీదే అవుతుందమ్మా అంతిమ విజయం. నేను తప్పు చేసినా నాకు శిక్ష పడకూడదనుకున్న మనిషిని నేను చంపితే అసలు నేను మనిషినే కాను. కిల్ మీ. రా సర్దార్. ఏ దాన్ని చంపలేకపోయావా? నేను తీసుకున్న డబ్బుకి ఏముండైనా చంపగలను. నాకు చేతకాదని చెప్పటం లేదు, చెయ్యనని చెప్తున్నాను. కారణం చెప్తే నీకర్థం కాదు, నీకర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదు. ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవాటు లేదు, చెయ్యని పనికి డబ్బు తీసుకునే అలవాటు నాకు లేదు. ఏయ్ సర్దార్, హత్య అనేది నాకు తెలియని విద్య కాదు. నాకు ఈ హత్యతో సంబంధం ఉండకూడదని నిన్న ఆ పనికి పురమాయించాను. నువ్వు నాతో సంబంధం వద్దనుకుంటే అసలు లోకతోనే నీకు సంబంధం తెగిపోతుంది. రే ఆదిశేషు, నీ దగ్గర డబ్బు తీసుకుంటే నువ్వు నాకు యజమానివి, తిరిగి ఇచ్చేసిన తర్వాత నువ్వు నేను ఒకటే. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు, కానీ నేను తలుచుకుంటే నీ పునాదులు కదిలిపోతాయి. జాగ్రత్త. జోడించి జమ జమ ప్రేమ నిన్ను లాలిస్తాయడ
చోటిస్తే అమీచుమి తెల్చనా చౌకసిగా బుసిగా అటకాయించనా తన్నా మన యవ్వారం హడావిడి కూడదే అల్లయ్యగా శృతిగా సరసలాడవి జోడించి జమ జమ ప్రేమ నిన్ను లాలిస్తా మీతో పర్సనల్ గా మాట్లాడాలి సార్. ఏంటి? ఆదిశేషన్ అరెస్ట్ చేయడానికి స్పెషల్ పర్మిషన్ కావాలి. ఆ గంటలు గాడు లేడు కదా అనుకుంటే ముళ్ళు లేని గడియారలాగా నువ్వు కొడుతున్నావు గంటలు. ఆదిశేషన్ అరెస్ట్ చేయడం ఏంటయ్యా, నీకు మతి కాని పోలేదు కదా. భారత్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ అరాచకాలన్నిటికీ ఆదిశేష కారణం తెలుస్తోంది. హర్షద్ మేత కూడా చెప్పాడు, ప్రధానమంత్రికి 1,00,000 రూపాయలు సూట్ కేసులో తీసుకెళ్లి ఇచ్చాను అని. నమ్మేటమే, ఇదిగో నువ్వు యంగ్ బ్లడ్ వి, అనుభవం తక్కువ, అర్థమైన వాళ్ళ మాట నమ్మకూడదయ్యా. వెళ్ళరా సార్. ఆ ఆదిశేషన్ గుడ్డిగా నమ్మడం మీకే కాదు, ఈ రాష్ట్ర ప్రజలకి మంచిది కాదు. అతను పరమ దుర్మార్గుడు సార్. చిత్రలేఖ చావుకు అతనే కారణం. ఆధారాలు ఉన్నాయా? కొన్ని ఉన్నాయి సార్. కొన్ని కాదు, అన్ని సేకరించి నాకు హ్యాండ్ ఓవర్ చేయి, అప్పుడు యాక్షన్ తీసుకుంటాను. అంతేగాని దానికి దీనికి లింక్ పెట్టబక్క. వెళ్ళ. చూస్తున్నారా, ఇప్పుడు ఇవి మోటార్ బైక్స్, కానీ రేపటికి మోస్ట్ పవర్ఫుల్ బాంబ్స్. నే చెప్పేది జాగ్రత్తగా వినండి. నగరానికి ఉత్తరం వైపున్న బస్ డిపోలో సరిగ్గా 12:00 దక్షిణం వైపున్న సినిమా హాల్లో 12:30 తూర్పు వైపున్న రైల్వే స్టేషన్లో 12:30 పడమర వైపున్న జనరల్ హాస్పిటల్ 12:30 వరసగా బాంబులు పేలాలి. ఎస్, బాంబులు పేలాలి.
అప్పుడు జనం అన్ని వైపుల నుండి ఆహాకారాలు చేస్తూ నగరం నడిబొడ్డుకొస్తారు. అప్పుడు ఒంటిగంట అవుతుంది. సరిగ్గా అప్పుడే పేలాలి ఆ ప్రదేశంలో ఉన్న బాంబు. ఇదంతా పూర్తయ్యాక మీరీ దేశం నుండి పారిపోవడానికి మీకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇకపోతే మీకు రావాల్సిన డబ్బు విదేశీ బ్యాంకులో మీ ఖాతాలో జమ చేయబడింది. అండర్స్టాండ్? మీ ప్రయాణానికి ఇవిగో ఫ్లైట్ టికెట్స్. హలో గౌతమ్ హియా. హలో ఇన్స్పెక్టర్ గౌతమ్, నేను కాంచన్ మాట్లాడుతున్నాను. మీరు అడ్మిట్ చేసిన సుమా ఈవేళ చనిపోయింది. పోస్ట్ మార్టం చేస్తుండగా ఏదో తెలియని ఫిల్మ్ కవర్ లాంటి మెటల్ పీస్ దొరికింది. అది నా దగ్గరే ఉంది, మీరు వచ్చి చూస్తారా? ఇప్పుడే వస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పర్సనల్ గా చూడాలి. ఓకే సార్, థ్యాంక్స్. ఆదిశేషు శత్రుకుట్టలో ఇప్పుడు నేను ఒకడిని అయ్యాను. మన ఇద్దరిని చంపడం కోసమే ఈ మారణకాండ. అంటే మన ప్రాణాలతో బయటపడలేమా? నీకు చావంటే అంత భయమా? నాకు చావంటే భయం లేదు, కానీ అంతకంటే ముందు ఆదిశేషుని నామరూపాలు లేకుండా చేయాలన్నదే నా లక్ష్యం. సర్దార్, నేను ఇంతవరకు ఎవరిని చేచాచి అడగలేను, కానీ ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, నన్ను ఆదిశేషు దగ్గరికి తీసుకెళ్తావా? Thank you.
ఓట్లేసిన జనం బాంబులు పడి చస్తుంటే, మిగిలిన వాళ్ళు భయపడి ఆర్తనాదాలు చేస్తుంటే మీరు ఇక్కడ హాయిగా కూర్చున్నారా? మేమేమి హాయిగా కూర్చోరా? ఆ వార్త విని మేము ఆందోళన చెందుతూనే ఉన్నాం సంతాపాన్ని. అవును, నువ్వు లోపలికి వచ్చావేంటి? అడ్డమైన వాళ్ళు లోపల రావడానికి ఇదేమి చేపల మార్కెట్ కాదు, గౌరవ సభ్యులు ఉన్నటువంటి మాట ఏంటండి? కూర్చోండి. ఏమండి ఏమండి ఏంటండి ఇది? నా మీద చేసుకుంటున్నాడు. అమ్మో అమ్మా, కాసేపట్లో ఇక్కడ పెద్ద గొడవ జరగబోతోంది, దయచేసి మీరు అందరూ ఇంటికెళ్ళండి ప్లీజ్. నా రాష్ట్రంలో నాకే రక్షణ లేకుండా పోతే ఎట్టకండి. రే, 7 కోట్ల ఆంధ్రులు ఓటేసి గెలిపించిన ముఖ్యమంత్రి రా నేను, నాతో పెట్టుకోబాక. 7 కోట్ల ఆంధ్రులు నిజంగా ఓట్లేసుంటే ఈ రాష్ట్రానికి గతి పట్టేది కాదు. సగానికి పైగా జనం ఓట్లు వేయకపోవడం వల్ల, మిగిలిన ఓట్లు మీరే గుర్తేసుకోవడం వల్ల పట్టే దుర్గతి. ఏంట్రా ఇది? ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి గుండాలాగా ప్రవర్తిస్తావా? ఎవర్రా గుండా, నువ్వా నేనా? ఎవరితో ఎక్కడ ఏం మాట్లాడుతున్నావో తెలుసుకునే మాట్లాడుతున్నావా? తెలుసురా, అంతర్జాతీయ గుండా అడుగులకు మడుగులొత్తి సన్నే వాడికి తాకట్టు పెట్టిన ఓ దగులు బాధ్యత మాట్లాడుతున్నా. చూడు బాబు, ఆయన మీద నువ్వు చేసుకోవడం ఎందుకు? ముఖ్యమంత్రి గారు ఏం చేశారనేది అసమ్మతి వాళ్ళు మాతో చెప్పు. అంతేగాని చట్టాన్ని నీ చేతుల్లో తీసుకుంటే ఎలా? ఇది ప్రజాస్వామ్యం. కూర్చో. ఏంట్రా మీరందరూ చేస్తున్నది? పేపర్స్ లోను పబ్లిక్ లోను ఒకరినొకరు తిట్టుకోవడం, ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా చట్టా పట్టాలు వేసుకుని దేశాన్ని దోచుకు తెండం. ఇప్పుడు చూస్తున్నారు, మీరు గూండాల గురించి మాట్లాడుతున్నారా? గూండాల్ని పుట్టిస్తున్నది మీరు, పెంచుతున్నది మీరు, పోషిస్తున్నది మీరు. బుద్ధుడు పుట్టిన దేశంలో గాంధీని చెప్పిన జాతి మనది. మిమ్మల్ని ఇలా వదిలేస్తే లాభం లేదు. కోరుకుంటే వరాలివ్వడానికి, దేవుడు వస్తాడో లేదో ఆపదల్ని తెచ్చిపెట్టడానికి ఈ ఆదిశేషు ఎప్పుడూ వస్తాడు. హలో, వేయి తలలతో ఒకేసారి కొట్టి కాలి ఇక నా కోర నుంచి తప్పించుకోవాలి. నీ పల్లక you
ఈ చెయ్యగా మా అమ్మని చంపింది. ఈ చెయ్యి నీకు ఉండడానికి వీల్లేదు. నేను ఎవరో ఏమిటో నీకు తెలిసిద్దా? భారతి కాదు, భారతి కాదురా, భారత్. తలుచుకుంటే ఈ తుపాకీతో కాల్చి చంపచ్చు, కానీ బుల్లెట్ ని కాక బ్యాలెట్ నమ్ముకున్న గొప్ప ప్రజాస్వామ్య దేశం మనది. మీరెన్నుకున్న నాయకుడు ఎలాంటి వాడో చూసారా? ఆ రోజు ఓట్లేసింది మీరే, ఈ రోజు శిక్ష కూడా మీరే వేయండి. జనని ఈ భారతదేశాన్ని నాశనం చేయాలనుకోవడం మీ వల్ల కాదురా. భారత మాతని నాశనం చేద్దామనుకున్నప్పుడల్లా వందలాది భారతల్ని పుట్టించే శక్తి నా తల్లి మాతృభూమికి ఉంది.